ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి దేవ, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి ఈ లోకాన్ని రక్షించుటకు మమ్మల్ని భూమి మీద ఉంచి యావత్ ప్రపంచానికి మహాజ్ఞానాన్ని నేర్పించుటకు క్రైస్తవునిగా నాయకునిగా మీ కుమారుని శిష్యునిగా మమ్మల్ని భూమి మీద ఉంచినందుకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేమేం చేయాలో అది మీరు రాశారు, అది మీ పిల్లలు ఇప్పుడు విని నేర్చుకునేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లారా, ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం నేర్చుకుందాం. అంశము ప్రముఖ వ్యాపారవేత్త, లీడింగ్ మ్యాన్. ఈ యావత్తు ప్రపంచంలో మరి ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉన్నారు, మంచి వ్యాపారం చేసినటువంటి ఎంతోమంది బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. ఈ ప్రపంచంలో ఎందరో వ్యాపారం చేసుకుంటేనే బ్రతుకుతున్నారు. గోల్డ్ వ్యాపారులు, సిల్వర్ వ్యాపారులు, అదేవిధంగా మరి కార్స్ బిజినెస్, డైమండ్స్, మరి ఎన్నో రకరకాలైనటువంటి ఎన్నో బిజినెస్ ఉన్నాయి. అలాగే ప్రపంచంలో చిన్న వ్యాపారం మొదలుకొని పెద్ద వ్యాపారం వరకు ఈరోజు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. కాయగూరలు అది వ్యాపారమే, ఎన్నో మరి ఎన్నో మరి వంట పాత్రలు వాటితో కూడా బిజినెస్ చేస్తారు. మీరు వాడుకుంటున్నటువంటి ప్రతిదీ కూడా ఇదంతా కూడా బిజినెస్, వ్యాపారం. ప్రపంచంలో ఎందరో వ్యాపారవేత్తలు కోట్లలో బిజినెస్ చేస్తారు, కొంతమంది లక్షలలో బిజినెస్ చేస్తారు, కొంతమంది వేలలో బిజినెస్ చేస్తారు. ఇలా ప్రపంచంలో ఎందరో ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉన్నారు. ఇందులో మంచి వ్యాపారవేత్తలు అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది మరి దుర్వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు, బ్రాందీ, విస్కీ, మరి ఇతరితర మరి మత్తుకు సంబంధించినటువంటి వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నో బిజినెస్లు ఉన్నాయి. ఈరోజు మనిషి చదువుకుంటున్నాడు అంటే చదువును కూడా ఈరోజు మనిషి వ్యాపారమే చేశాడు. చదువును కూడా ఈరోజు మనుషులు ఎందుకు మీరు చదువుకుంటున్నారంటే కోటి విద్యలు దేనికంటే కూటు కోసం అంటున్నారు. మరి కూటు సంపాదించాలంటే నువ్వు జాబ్ చేసుకోవాలి, నువ్వు ఒక వ్యాపారమైనా చేసుకోవాలి, లేదా నువ్వు ఒక వ్యాపారవేత్త దగ్గర నువ్వు ఉద్యోగిగానైనా నీవు పని చేసుకోవలసి ఉంటుంది. ఎందరో ఎన్నో ఉద్యోగాలు చేస్తున్నారు. ఏ జాబ్ చేసుకోవాలన్నా, ఏ వస్తువులు అమ్ముకోవాలనుకున్నా, ఒక యాపిల్ ల్యాప్టాప్ కానివ్వండి, మరి ఎన్నో వాహనాలు కానివ్వండి, ఇతరత్ర సంబంధమైనటువంటి వస్తువులు కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు వ్యాపారం చేసుకోవాలంటే ఈ వ్యాపారానికి పబ్లిసిటీ అవసరం. మరి ఎన్నో యాడ్స్ ఇస్తుంటారు, సినిమా యాక్టర్స్తో పబ్లిసిటీ చేస్తూ ఉంటారు, ఎన్నో హోర్డింగ్స్ రోడ్డు మీద పెద్ద పెద్ద పెడుతూ ఉంటారు, ఎన్నో పోస్టర్స్ వేస్తుంటారు, ఎన్నో కరపత్రాలు వేస్తుంటారు, ఎన్నో మెసేజెస్ పెడుతుంటారు, ఎన్నో యాడ్స్ ఇస్తుంటారు. అవన్నీ వస్తుంటాయి మన దగ్గరికి, మనం సెల్ ఫోన్ చూసేటప్పుడు ఏదైనా చూస్తున్నట్టు ఒక యాడ్ వస్తుంది,
మనందరికీ తెలుసు జొమాటో ఇది ఎక్కువ వస్తుంటుంది ఏమండి దానికి ఒక మ్యూజిక్ కూడా ఉంటుంది అది రాగానే వ్యాపారం అది అదేవిధంగా కేఎఫ్సి ఇంకా ఎన్నో అనేకమైనటువంటి ఇతరితర వ్యాపారాలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి అయితే ఈ వ్యాపార వేత్తల్లో నేడున్నటువంటి ఇండియాలోనైతే ముఖేష్ అంబానీ రతన్ టాటా ఇలా ఇండియాలో కొంతమంది వ్యాపార వేత్తలు ఉన్నారు అదే విధంగా మరి ప్రపంచంలో యావత్తు ప్రపంచంలో ఎంతో మంది ఎన్నో దేశాలలో మరి వ్యాపారం చేసేటటువంటి వ్యాపార వేత్తలలో టాప్ 10 లిస్ట్ లో ఫస్ట్ నిలబడినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు బిల్ గేట్స్ గానివండి స్టీవ్ జాబ్స్ గానివండి ఇంకా చాలా మంది ఉన్నారు ఇవన్నీ మీకు తెలుసు ఇలా ప్రపంచంలో ఎంతో మంది వ్యాపార వేత్తలు మనకు కనిపిస్తూ ఉంటారు వాళ్ళు కనిపెట్టినటువంటి వస్తువులను అమ్మడానికి మరి పబ్లిసిటీ చేస్తూ ఉంటారు మరి ఎన్నోసార్లు మనం కూడా వస్తువులు కొనుక్కొని ఉంటాం పెద్ద పెద్ద టీవీస్ ఈ టీవీ కొనుక్కోవాలంటే పబ్లిసిటీ చేయాలి వాళ్ళు పలానా మోటార్ సైకిల్ కొనుక్కోవాలంటే అది ఎంత మైలేజ్ ఇస్తుంది దాన్ని దాని క్వాలిటీ ఎలా ఉంది ఇదంతా కూడా మనం ఏం చేస్తామంటే వాటి పబ్లిసిటీని బట్టి వాళ్ళు చెప్పినటువంటి మాటలను బట్టి మనం నమ్మి వాటిని మనం కొనుక్కుంటూ ఉంటాం ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చేస్తున్నటువంటి బిజినెస్ అయితే వీళ్ళందరిలో ప్రముఖ వ్యాపారవేత్త ఎవరు ఇది మన టైటిల్ ప్రముఖ వ్యాపారవేత్త దీనిని ఇంగ్లీష్ లో ఏమంటున్నారంటే లీడింగ్ బిజినెస్ మ్యాన్ లీడింగ్ బిజినెస్ మ్యాన్ ప్రపంచంలో ఉన్న వ్యాపారస్తులలో ఎవరి వ్యాపారం లీడింగ్ లో ఉంది ప్రపంచంలో ఎక్కువ బిజినెస్ చేసి సంపాదించినది ఎవరు అని మనం ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఉన్న వ్యాపారాలలో ఎన్నో మంచి వ్యాపారాలు ఉన్నాయి ఎన్నో దుర్వ్యాపారాలు ఉన్నాయి కానీ ఈ యావత్తు ప్రపంచంలో ఇంతవరకు ఎవరు కనుక్కోలేని బిజినెస్ ఒకే ఒకడు వన్ అండ్ ఓన్లీ ఆయన ప్రారంభించినటువంటి వ్యాపారం మనం నిజంగా ఏ వ్యాపారం ఆయన చేయాలని ఈ భూమి మీదకు వచ్చాడో ఆయన ఏ వ్యాపారం చేయాలని అనుకున్నాడో ఆయన చెప్పిన వ్యాపారం పేరేంటో ఇంతవరకు ఎవరు ఆలోచించుండరు అలాంటి బిజినెస్ చేస్తున్నటువంటి ఒకే ఒకడు వన్ అండ్ ఓన్లీ లీడింగ్ బిజినెస్ మ్యాన్ ఎవరంటే జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు మాత్రమే ఆయన ప్రారంభించినటువంటి బిజినెస్ మనుషులను మార్చుకోవటం మనుషులను మార్చే బిజినెస్ మారిన వ్యక్తులకు మారిన వ్యక్తులకు వాళ్ళు పెట్టుబడి పెట్టిన పెట్టుబడికి రూపాయికి 100 రూపాయలు ప్రాఫిట్ లక్షకు 100 లక్షలు కోటికి 100 కోట్లు ప్రపంచంలో ఇంత లాభం ఉన్నటువంటి బిజినెస్ ఏదైనా ఉందంటారా లక్షకు 100 లక్షలు కోటి ఇలాంటి బిజినెస్ ఎక్కడైనా ఉందంటారా ఒక చెడిపోయిన వ్యక్తిని మార్చే బిజినెస్ యావత్తు ప్రపంచంలో ఒకే ఒక ఆయన ప్రారంభించాడు ఆయన యేసుక్రీస్తు వారు చెడిపోయిన వ్యక్తులను పాపులుగా ఉన్నటువంటి వ్యక్తులను ఒక ఉగ్రవాదిగా నాస్తికుడుగా ఒక వ్యభిచారిగా దొంగగా హంతకుడుగా నేర చరిత్ర కలిగినటువంటి వారిని మార్చి
మంచి మనుషులుగా ప్రజల మధ్య అతడు వెళ్ళి బోధించి సాటి మనుషులను మార్చి మంచివారుగా చేసేటటువంటి ఈ బిజినెస్ ఈ యావత్తు ప్రపంచంలో యేసు ఒక్కరే ప్రారంభించారు. ప్రిలరా, మరి మనుషులను మార్చాలనుకునేటటువంటి ఈ వ్యాపారంలో మొట్టమొదటిసారిగా మరి పబ్లిసిటీ చేయడానికి వచ్చినటువంటి ఆయనే బాప్తిస్మమిచ్చి యోహాను. మార్గము సరళము చేయడానికి వచ్చాడని మత్తయి సువార్త 3వ అధ్యాయము మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనము ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరళము చేయడి. యేసు రాబోతున్నాడు. నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్, ఆయన ఒక మనిషిని మార్చడానికి వచ్చినటువంటి బిజినెస్ మ్యాన్. ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నేరస్తులను మార్చే బిజినెస్, పాపులను మార్చుకునే బిజినెస్, మంచివారిగా చేసుకోవాలనుకునే బిజినెస్, సమాజాన్ని బాగు చేయాలనుకునేటటువంటి వ్యాపారం ఇది. ఈ వ్యాపారంలో ఈ బిజినెస్లో యావత్తు ప్రపంచంలో ఎంతమందిని ఆయన మార్చారు, క్రైస్తవులుగా చేశారు, మంచి వారిగా మార్చాడు అని మనం ఆలోచిస్తే ప్రపంచంలో సుమారు 800 కోట్ల మంది ఉంటే అందులో సుమారు 300-400 కోట్ల మందిని మార్చినటువంటి లీడింగ్ బిజినెస్ మ్యాన్, ప్రముఖ వ్యాపారవేత్త ఎంతమందిని ఆయన మార్చాడు. నిన్ను మార్చాడు, నన్ను మార్చాడు, ఇండియాలో మార్చాడు, అమెరికాలో మార్చాడు, చైనాలో మార్చాడు, ప్రపంచ అన్ని దేశాలలో యేసును నమ్మని వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? యేసును నమ్మిన వారు ఎంతమంది ఉన్నారు? నమ్మినటువంటి వారిలో ఎంతమంది పాపులు మారిపోయి ప్రార్థిస్తూ ఎంతోమందికి సహాయం చేస్తూ హెల్ప్ చేస్తూ ఎన్ని సంస్థలున్న క్రిస్టియన్ సంస్థలలో ఎంతమంది ఫ్రీగా ఎన్ని ధర్మకార్యాలు చేశారు, ఎన్ని దాన ధర్మాలు చేస్తున్నారో మీరు మీకు తెలుసు. ఎన్నో క్రిస్టియన్ హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్లే కట్టించారు. ప్రియమైన దేవుని పిల్లరా, మనుషులను మార్చే బిజినెస్ ఇది, వ్యాపారం. ప్రపంచంలో ఏ వ్యాపారం చేసుకున్నా ఆ వ్యాపారం చేసుకోవడానికి నువ్వు ఏయో దేశాలు వెళ్ళిపోవాలని అని అనుకుంటావు. ఆ బిజినెస్లో చివరికి నీకు లాస్ బిజినెస్. అది నువ్వు చేసే బిజినెస్లో నీకు చివరికి 100 కోట్లు వచ్చినా, లక్షలు వచ్చినా, 1000 వచ్చినా, ఆ బిజినెస్లో నువ్వు సంపాదించినదంతా కూడా వదిలి వెళ్ళిపోయే బిజినెస్, ఏమి లేదు, లాస్. కానీ యేసు ప్రారంభించినటువంటి బిజినెస్లో ఒక మనిషి మారితే ఆ మారిన తరువాత తనకున్నది పెట్టుబడిగా పెట్టి స్థిరాస్తులు అమ్మి ఇస్తే ఈహమందు ఎన్నో రెట్లతో కూడినటువంటి ఆనందంతో పరలోకంలో 100 రెట్లు సంపాదించుకునే బిజినెస్. చనిపోయిన తర్వాత నువ్వు అనుభవించే అద్భుతమైనటువంటి 100 రెట్లు నువ్వు సంపాదించగలవు. ఈ లోకంలో ఉన్నటువంటి బిజినెస్లు చేస్తే ఇవి నువ్వు చావు వరకే ఈ బిజినెస్, చావు వరకే. ప్రిలరా, ఎంత లాభం ఉందో తెలుసా? మార్కు సువార్త 10వ అధ్యాయము 29వ వచనము అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను
అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఏహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లు అన్నదమ్ములు అక్క చెల్లెండ్రులు తల్లులు పిల్లలు భూములు ఏం బిజినెస్ అండి ఏం బిజినెస్ అండి టాప్ టాప్ బిజినెస్ అండి ఇది నువ్వు చనిపోయేవనుకో నువ్వు చనిపోయిన తరువాత నీకేం లాభం ఉంది నువ్వు సంపాదించిందంట వదిలేస్తే నీకేం లాభం ఉంది ఈరోజు ఉన్నటువంటి బిజినెస్లో ఏ వ్యాపారం బాగుంది చెప్పండి ఈ లోకంలో ఇది 60 70 80 సంవత్సరాల బిజినెస్ నువ్వు బ్రతుకున్నప్పుడే నువ్వు ఇక్కడ నువ్వు సంపాదించినవన్నీ ఆనందించే బిజినెస్ ఒకవేళ ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే అయిపోయింది నీ బిజినెస్ నువ్వు సంపాదించినవన్నీ ఎవరివైపోతాయి ఈ భూప్రపంచంలో యేసు ఇచ్చినటువంటి బిజినెస్ ఏంటో తెలుసా నువ్వు నీ తల్లిని మార్చుకుంటే నీ తమ్ముని మార్చుకుంటే నీ అక్కని మార్చుకుంటే నీ చెల్లిని మార్చుకుంటే నీ వాళ్ళను నువ్వు మార్చుకుంటే ఈ చేసే ఈ మారు మనస్సు విషయమైన ఈ బిజినెస్ లో నీ తల్లి కూడా అక్కడికి వచ్చేస్తుంది నీ చెల్లి అక్కడికే వస్తుంది నీ అక్క అక్కడికే వస్తుంది నీ తమ్ముడు అక్కడికే వస్తారు నీ వాళ్ళందరూ అక్కడికే వస్తారు నువ్వు సంపాదించిన ఆస్తిని ఖర్చు పెట్టినందుకు నువ్వు రూపాయికి 100 రూపాయలు ఎంతమందిని సంపాదించుకుంటావు ఒక స్వర్గాన్ని సంపాదించుకుంటావు నీ వాళ్ళను మార్చుకున్నందుకు నీ వాళ్ళను నువ్వు సంపాదించుకుంటావు ఇది బాగుందంటారా మన తల్లిని పోగొట్టుకొని మన తండ్రిని పోగొట్టుకొని మన తమ్ముణ్ణి పోగొట్టుకొని మారు మారు మనసు పొందని పాపులుగా చచ్చిపోతే నీకేముంటది ఏం లాభం నువ్వు సంపాదించినటువంటి ఈ ధనమంతా నిన్ను రక్షించగలుగుతుందా నో మనిషిని రక్షించే బిజినెస్ యేసుది మనిషిని కాపాడే బిజినెస్ చేసిది చావు తర్వాత కూడా నువ్వు లాభం సంపాదించే బిజినెస్ ఆయనది ఎలాంటి బిజినెస్ ఆయన అందుకే యేసు ఏమని బైబిల్లో చెప్పారో ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం చూద్దామండి మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చదువుకుందామండి పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును పరలోక రాజ్యము ఈ పరలోక రాజ్యం ఉంది ఈ సంఘం ఉంది పరలోక రాజ్యం అనగా అదే సంఘము ఈ పరలోక రాజ్యము ఈ సంఘము ఇందులో ఎలాంటి మరి బిజినెస్ జరుగుతుందంటే అందులో ఉన్నటువంటి సందర్భం ఏంటంటే ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును 15 అతడు ఒకనికి 5 తలాంతులు ఒకనికి 2 ఒకనికి 1 యవని సామర్థ్యము చెప్పున వానికి ఇచ్చాను చూడండి పని ఎంత బాగా ఇచ్చాడు ఎంత పని చేయగలవు అంత పని ఇస్తున్నాను ఎక్కువ నిన్ను నీ మీద భారము మోపను నీకు నేను 2 ఇచ్చి 100 సంపాదించమనలేదు 5కి 5 సంపాదిస్తే స్వర్గం 5కి 5 సంపాదిస్తే వెరీ గుడ్ 2కి 2 సంపాదించవచ్చు నీ టాలెంట్ని బట్టి నేను ఇస్తాను ఎవని సామర్థ్యం చెప్పున వానికి ఇచ్చాను వెంటనే దేశాంతరము పోయాను 5 తలాంతులు తీసుకొని వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి దేశాంతరమునకు పోయింది యేసైతే వ్యాపారం చెయ్యమని తలాంతులిచ్చి ఈ సువార్తనిచ్చి ఈ సువార్త ప్రకటించి నువ్వు మనుష్యులను కాపాడు మనుష్యులను రక్షించు ఎంతమందిని సంపాదిస్తావు
ఐదుకు ఐదుకు సంపాదిస్తావా, రెండుకు రెండు సంపాదిస్తావా? వాటితో వ్యాపారం చేసి బిజినెస్ క్రైస్తవ్యం అంటే ఏమనుకున్నారు? నువ్వు మారిన తర్వాత నువ్వు కొంతమందిని మార్చాలి, నిన్ను నీవు రక్షించుకున్న తర్వాత కొంతమందిని నువ్వు రక్షించాలి, నీ డబ్బు పెట్టుబడిగా పెట్టాలి, నీ కష్టం పెట్టుబడిగా పెట్టాలి, నీ శరీరం పెట్టుబడిగా పెట్టాలి. నువ్వు అలా పెడితే ఈ సువార్త ప్రకటన అనే ఈ టాలెంట్ నీకు కానీ ఒకవేళ ఉంటే ఒక మంచి పబ్లిసిటీ నువ్వు చేయవలసి ఉంది. ఆ పబ్లిసిటీనండి సువార్త మహాసభలో. ఆ పబ్లిసిటీలో ఎన్నో టైటిల్స్, అగో పలా ఆయన వస్తున్నారు, పలా ఆయన వస్తున్నారు, పలానా ఆయన వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు ఆయన? మనుషులను మార్చే బిజినెస్ ఎంత బాగుందండి. తప్ప మనసు మార్చే బిజినెస్, మనిషిని మార్చే బిజినెస్, మనిషిని మంచివాడిగా తీర్చిదిద్దే బిజినెస్, దేవుడు ఎవరో నిజ దేవుని తెలుసుకునే బిజినెస్, సాటి మనిషికి సహాయం చేసే బిజినెస్, అందరి కోసం ప్రార్థించే బిజినెస్, ఎంత బాగుందండి. వ్యాపారం ఎవరిని పాడు చేసే బిజినెస్ కాదు, లాస్ అయిపోయే బిజినెస్ కాదు ఇది. వాడితో వ్యాపారం చేసి మరి ఐదు తలాంతులు సంపాదించను, అలాగొన్న రెండో వాడు తీసుకొని మరి రెండు సంపాదించను. 20వ వచనం, అప్పుడు ఐదు తలాంతులు తీసుకున్నవాడు మరి ఐదు తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు ఇచ్చితివే, అవియుగాక మరి ఐదు తలాంతులు సంపాదించనని చెప్పాను. అతని యజమానుడు బడా నమ్మకమైన మంచి దాసుడా, బడా బిజినెస్ మ్యాన్, బడా బిజినెస్ మ్యాన్. ఎవరు నువ్వు? బడా బిజినెస్ మ్యాన్ వా, బడా బిజినెస్ మ్యాన్ వా? బడా అనే పదం వాడాలంటే ఎంత మంచి బిజినెస్ అయితే బడా అంటాడో చెప్పండి. అదే వ్యభిచారం బిజినెస్ చేసేవనుకో, బ్రాందీ విస్కీ బిజినెస్ చేసేవనుకో, మత్తు పదార్థాలు బిజినెస్ చేసేవనుకో, ఇవన్నీ ఏం బిజినెస్ అండి? బడా గొప్ప దొంగతనం అంటారా? లోకంలో ఉన్నటువంటి బిజినెస్లో ఎంతో మంది బడాబాబులు ఉన్నారు, కానీ బడాబాబులు ఎవరో తెలుసా? క్రీస్తును నమ్మి మంచి వాక్యాన్ని నేర్పించి ఇతరులను దేవునిలోనికి నడిపించి మంచి వాణిగా తీర్చిదిద్ది ఈ లోకంలో ఒక మనిషిని, సాటి మనిషి కూడా నీ సోదరుడే, నీ తమ్ముడే, నీ అక్కే, నీ చెల్లె అని ప్రేమతో మనిషిని మార్చేటటువంటి బిజినెస్ యేసుదండి. పరలోక రాజ్యం ఒక మనుషుడు దేశాంతరము ప్రయాణమైపోయి తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును పరలోక రాజ్యము. ఈరోజు మనం అదే చేస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక మనిషిని మార్చే ఈ బిజినెస్లో ఎంత ఆనందం ఉంటుందండి. లోకంలో ఉన్న బిజినెస్ ఉన్నాయి, వాటిలో ఏ ఆనందం ఉండదండి. ఎంతోమంది వ్యాపారవేత్తలు లాస్ వచ్చిందని చచ్చిపోయేటటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ ఈ వ్యాపారంలో ఎంత ఆనందం, ఎంత మంచి మాటలు, ఎంత మంచి ప్రేమ, ఎంతమంది సహాయం. ఏంటి వ్యాపారం? ఇలాంటి వ్యాపారాన్ని ఇచ్చి నువ్వు ఐదుకు ఐదు సంపాదించావా, నువ్వు రెండు రెండుకు సంపాదించావా? అయితే నీకు ఒకటి ఇచ్చాను, నువ్వెంత సంపాదించావని అడిగాడు. అప్పుడు ఏమైందండి? 20, 24, 25, ఒక తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోటను కోయువాడవు, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కఠినుడవని నేను ఎరుగుదును, కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని సమచేశాను. ఏం చేయలేదు దేవుడికి. ఇదిగో నీది నీవు తీసుకోనుమని చెప్పి నీకు ఇచ్చావు కదా, తీసుకోని అన్నాడట.
అందుకు అతని యజమానుడు అతను చూచి సోమరివైన చెడ్డదాటి దాసుడా హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ లార్డ్ స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం అనుకుని ఉండిపోయే సంఘంలో బయటికి వెళ్ళి సువార్త చెప్పాలి, నీకున్న ధనాన్ని ఇతరులకు సువార్త కొరకు ఖర్చు పెట్టాలి అని ఇంక ఈ ఆలోచనలు ఏమి లేవు. సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తన చోట కోయువాడను చల్లని చోట పంట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. చూడండి ఎంత బాగా చెప్పాడు. అయితే ఇది సాహుకారులు దగ్గరికి పెట్టు, వ్యాపారం చేసే వాళ్ళకి ఇవ్వు, సాహుకారులకు ఇవ్వు. ఎవరా సాహుకారులు? అపోస్తలు, సువార్తకులు, సేవకులు. నీకు చెప్పడం రాలేనప్పుడు, నీకు ఎలా మనుషులను మార్చాలో తెలియలేనప్పుడు నీ ధనాన్ని ఇవ్వాలి కదా. మరి నీ డబ్బు ఇవ్వద్దు, నువ్వు సహకారులకు ఇచ్చి చేయి, మనుషులను మార్చు. ప్రేమైన దేవుని పిల్లారా, బాగా ఆలోచించాలి సందర్భం. ఒక మనిషిని మార్చే ఈ వ్యాపారంలో నువ్వు మార్చలేనప్పుడు నువ్వు సంపాదించిన నీ కష్టం సాహుకారులకు ఇవ్వాలి. ఎంతోమంది మాకు డబ్బులు పంపిస్తూ ఉంటారు. మన ఒక తమ్ముడు నిన్న ఒక మెసేజ్ పెట్టాడు, అన్యా నేను 25,000 అప్పు చేశానని. అప్పు చేసి మరి డాడీకి, మీకు, ప్రసన్నకి, ఉపేంద్రానికి, మిగిలినటువంటి రిప్యూటెడ్ డైరెక్టర్లకి వీళ్ళందరికీ ఇవ్వమని చెప్పి పంపించింది. నేనే అన్యా, మీ వల్లనే నేను మారేనన్యా అని అన్నాడు. బా చూసారా, అతను ఖర్చు పెట్టినటువంటి 25,000 బిజినెస్, దానికి దేవుడు ఇచ్చినటువంటి యేసు ఇచ్చేటటువంటి లాభం ఎంత ఉంటుంది అనుకున్నారు? ఎంతమంది సాహుకారులు యుద్ధ పెడుతున్నారు? నిజమైన సాహుకారులు, నిజమైన బోధకులు, దొంగ బోధకులు. నకిలీ బిజినెస్ కాదు ఇది, నకిలీ బిజినెస్ ఉంది ఇందులోనే, దొంగ బిజినెస్. యేసు ప్రభు నమ్మండి రోగాలు పోతాయి. చూసేది ఏమనుకున్నారు? నకిలీ బిజినెస్. ఈ బిజినెస్లో కానీ ఒకవేళ నువ్వు పెట్టుబడి పెట్టేవంటే నువ్వు అతడు అందరూ గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవ చూపితే అందరూ గుంటలో పడతారు. తప్పుడు బోధకులకి, తప్పుడు సంఘాలకు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా బైబిల్లో లేనివి బోధిస్తూ, బైబిల్ని ప్రక్కన పెట్టి మిగిలినటువంటి వాటి కొరకు బోధిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. స్వస్థతలు అనుకొని మీకు రోగాలు పోతాయని, మీకు మేలులు జరుగుతాయని చెబుతున్నాడే తప్ప నీకున్నది పెట్టుబడి పెట్టి బిజినెస్ చేయాలనే సంగతి ఏ బోధకుడు చెప్తున్నాడు చెప్పండి? అమ్మ ప్రార్థిస్తాం తల్లి, అమ్మ ప్రార్థిస్తాం తల్లి. అందరూ ఎలాగున్నారు కుటుంబాలు? ఇప్పుడు ఇదేనండి ఈరోజు ఉన్నటువంటి వ్యాపారాలలో. ఇవి నకిలీ వ్యాపారాలు. మరి యేసు ఇచ్చినది, నీ దగ్గర ఉన్నటువంటి దానిని నువ్వు రెండుకు రెండు సంపాదించు. ఎంతమందిని మార్చావు? ఎంతమంది నీ డబ్బు వలన, నువ్వు ఇచ్చినటువంటి ధనము వలన ఇతరులు మరి మారడానికి సువార్త సభలకు ఎలా ఉపయోగపడింది? ఎంతమంది అండి ఆలోచిస్తున్నారు? ఎలా ఖర్చు పెడుతున్నావు నీ డబ్బుని? నువ్వు డబ్బు ఖర్చు పెట్టుకోకుండా, నువ్వు డబ్బుని దేవునికి ఇవ్వకుండా నువ్వేం చేస్తున్నావు? పాతేస్తున్నావు. అది నువ్వు పాతేస్తున్నావు. నీకున్నదంతా పెట్టుబడి పెట్టు, నీకున్నదంతా పెట్టుబడి పెట్టే బిజినెస్. నీకున్నదంతా పెట్టకపోతే నీకున్నదంతా వదిలేయాలి. వదిలేసి వెళ్ళిపోతావా? లాస్ అయిపోతావు. ఎలాగా వదిలేస్తావని తెలుసు కదా? అయితే ఖర్చు పెట్టు. ఎంత ఖర్చు పెడుతున్నావు? ఎంత దేవుని కొరకు ఖర్చు పెట్టావు? నువ్వు సంపాదించిన సంపాదనలో, నా సంపాదన వల్ల ఇంతమందిని నేను ఐదుగురిని సంపాదించాను అనేటటువంటి ఏమైనా దాఖలాలు ఉన్నాయా నీ దగ్గర? చెప్పండి. ఇది వ్యాపారం కాదంటారా? వ్యాపారవేత్త యేసు కాదంటాడా?
కాదంటారా? ఆయన లీడింగ్ బిజినెస్ మ్యాన్ కాదంటారా? ఈ యావత్ ప్రపంచంలో వ్యాపారులందరిలో మంచి వ్యాపారం మనిషిని మార్చే వ్యాపారం తనది కాదంటారా? ఈ సువార్త అనే ఈ వ్యాపారంలో ఎంతో మందిని మార్చలేదంటారా? ప్రిలారా, పబ్లిషర్స్ మనమే పబ్లిష్ చేయాలి. ఆ ప్రొడక్ట్ పేరు ఏం పేరు తెలుసా? గాస్పల్. నువ్వు మరణిస్తే మళ్ళీ లేస్తావు, అది ప్రొడక్ట్. వాడతారా ఇది? ఇది తీసుకుంటారా? ఈ ప్రొడక్ట్ వాడతారా? అయితే మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందిడి. అబ్బా ఎంత బాగుందండి ఈ ప్రొడక్ట్. వెరీ సింపుల్, వెరీ ఈజీ, భలే ఉంది ఇది. ఇలా రాసుకోగానే పొట్ట తగ్గిపోద్దంటే ఎలా ఉంటుందండి? ఇలా రాసుకోగానే జుత్తు వచ్చేస్తుందంటే ఎలా ఉండదండి? ఊడిపోదాదని తెలిసినా రాసుకుంటున్నారు, ఇది తగ్గదని తెలిసినా పొట్టలు రాసుకుంటున్నారు, కానీ చచ్చిపోతామని తెలిసిన ఈ ప్రొడక్ట్ ఎందుకు మీరు యూజ్ చేయడం లేదు? ఈ బిజినెస్లో ఎందుకు మీరు చేరలేకపోతున్నారు? ఈ బిజినెస్కి మీరు ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టుకోలేకపోతున్నారు? ప్రిల్లరా, ఎక్కడికో ఒకనొక పట్టణమునకు పోయి లాభం సంపాదించాలని బిజినెస్లో ఏమైనా చేస్తున్నావా నువ్వు? అయితే ఏమంటున్నాడో చూడండి బైబిల్లో, యాకోబు పత్రిక 4:13. నేడైనను రేపైనను ఒకనొక పట్టణం, దుబాయ్, అబుదాబి, కువైట్, అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, మీ ఇష్టం, అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రండి అని మీరు పబ్లిసిటీ ఇచ్చి వెనకాల లాగాలనుకుంటున్నారా? రేపేమి సంభవించినో మీకు తెలియదు. కరోనా వస్తుందని తెలుసా నీకు? లేదు, అయిపోయారు. అక్కడ దొంగలు అక్కడ గప్చుప్లాగా ఏ దేశంలో ఉన్నోళ్ళు అక్కడ లాక్ అయిపోయి ఉన్నారు. విమానాలు లేవు, రావాలంటే టికెట్కి డబ్బులు లేవు, మరీ ఛార్జీలు ఎక్కువైపోయి. రేపేం సంభవించను ఎవరు తెలుసు? మీ జీవం ఏపాటిది, లాస్ అయిపోతారు మీరు. ఇట్స్ లాస్ బిజినెస్. ఇది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే మీరు వెళ్ళే బిజినెస్లో మీకేమవుతుందంటే లాస్. ఎక్కడికో వెళ్ళి లాభం సంపాదించాలనుకుంటే లాభం ఏమవుతుంది తెలుసు? లాస్ అయిపోతావు. ఆ వ్యాపారం కావాలా? ఇలాంటి వ్యాపారాలు చేయాలనుకుంటున్నారా మీరు? ప్రసంగ్రంథము 8:16. ప్రసంగ్రంథము 8:16. జ్ఞానాభ్యాసము చేయుటకును దివారాత్రులు కన్నులు నిద్ర కానకుండా మనుష్యులు జరిగించినటువంటి వ్యాపారములను చూచుటకు నా మనస్సు నేను నిలుపగా. మనుష్యులు చేయు వ్యాపారాలను చూడాలని నా మనస్సు నిలిపాలనుకున్నాను. కన్నులు ఎర్ర ఎర్రగా అయిపోయి కంటి నిండా నిద్రలేక మనసులో ఆలోచనలు ఎక్కువైపోయి ఎక్కడ లాస్ అయిపోద్దో, ఇంత డబ్బులు నేను ఖర్చు పెట్టానని నిద్ర రాక ఇలాగుంటాడు వ్యాపారం చేసేవాడు. ఏముంటాడండి బాగా డబ్బులు సంపాదించిన వాడు ఏముంటాడండి? ఆ రాత్రంతా ఆడు పడుకోకుండా ఇంకా గొప్ప వాటిని కట్టించి వాటిని అన్నిటినీ కూడా నేను కొత్త వాటిగా వేసి నా ఆస్తిని అంతటిని సమకూర్చుకొని నా ఆస్తితో ప్రాణమా నైట్ ట్రైల్స్ అనమాట ఇవన్నీ. నిద్ర లేకుండా కళ్ళు మండిపోతుంటాయి, ఆస్తి ఎక్కువైపోయింది. అప్పుడు వ్యాపారవేత్త అని అనలేదు, గొప్ప వ్యాపారవేత్తరా నిజంగా. ఏంటి నీ బిజినెస్ ఏంటి? అబ్బాబ్బా గొప్ప బిజినెస్, మొత్తం అంతా ఇప్పేసి మళ్ళీ కొత్త వాటిని కట్టించుకొని అబ్బా ఏంటి నిజంగా నువ్వు ప్రముఖ వ్యాపారవేత్తవేనలేదు. వేరివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు.
నువ్వు సిద్ధపరిచినవి ఎవరివి? ఎవరివి సిద్ధపరిచిన ఎవరు? ఎవరు లేవు. ఇవంతా వదిలేసి వెళ్ళిపోతావు. ఇంత ఇంత మరి ఇంత ఫుల్ వేటరా నువ్వు? చూడా ఉర్రే, నీకున్న ఈ ఆస్తంతా నువ్వు ఏదో చెయ్యాలి కదా. నువ్వు చచ్చిపోతావు. చచ్చిపోయే ముందు దీనిని షాకర్ల వద్దనే పెట్టాలి. మంచి బిజినెస్ ఏదో ఈ యావత్ ప్రపంచంలో ఏది అసలు సిస్సలైన బిజినెస్? దేవుని దగ్గరకు వెళ్ళే బిజినెస్ ఏది? మనిషిని మార్చే బిజినెస్ ఏది? పాపాలు క్షమించే బిజినెస్ ఏది? నరకం నుండి తప్పించుకోవాలంటే ఏ వ్యాపారం చేయాలి? ఆలోచించలేదు నువ్వు కదా? వెర్రివాడా, లోకం అంటదేమో నువ్వు ధనవంతుడు అని దేవుడు అంటాడు నిన్ను. ఓ ఫూల్, వెర్రివాడా, ఏట్రా నువ్వు? ఏదో బిజినెస్ చేయాలనుకుంటున్నావు కదా. ఆ వ్యాపారాలన్నీ ఎలాంటి వ్యాపారాలు అనుకున్నావు? 2 తిమోతి 2:4 సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వాణిని సంతోష పెట్టవలనని జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. చిక్కుపోతావు నువ్వు. చిక్కుకున్నావు 58 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఆ జీవన సంబంధమైన వ్యాపారాలలో. ఈలోపు ఎప్పుడో చచ్చిపోతావు. అదే కదా నీ వ్యాపారము? జీవన సంబంధమైన వ్యాపారాలండి. ఈరోజు 60 సంవత్సరాల జీవన సంబంధమైన వ్యాపారాలు సంపాదించావు, అందరికిచ్చావు, చచ్చావు, ఏమైపోయావు? లాస్. ఈ ప్రపంచంలో ఎన్ని బిజినెస్లు లేవు? గోల్డ్ వ్యాపారులు మర్డర్ చేయబడ్డారు. ఎంతోమందిని, బంగారు షాపు ఉన్నటువంటి వారిని ఎంతమందిని చంపలేదు చెప్పండి. ఈ వ్యాపారాల్లో ఏం లాభం ఉంది? నిద్ర ఉండదు, భయం, చంపేస్తారేమో. ఈ లోకంలో ఎన్నో వ్యాపారాలు చేయాలని అనుకుంటున్నారు కదా, అవన్నీ జీవన సంబంధమైనటువంటి వ్యాపారాలు. ఇది నిత్య జీవము గురించిన వ్యాపారము, మరో జీవితము గురించిన వ్యాపారము, మరో లోకములోనికి మరణం తర్వాత అనుభవించే వ్యాపారం ఇది. ఏ వ్యాపారం నువ్వు చేయాలనుకుంటున్నావు చెప్పు. అందుకే యావత్ ప్రపంచంలో మానవులందరితో కూడా బిజినెస్ చేయాలని మరొకడు ఉన్నాడు. వాడే బిజినెస్ తెలుసా? దొంగలుగా మార్చే బిజినెస్, వ్యభిచారులుగా మార్చే బిజినెస్, నరహంతకులుగా మార్చే బిజినెస్. నేనెవడికి ఎంత ఇవ్వాలో వాడికే ఇస్తాను, ఇది నా బిజినెస్. దయ్యం, దయ్యం అండి. వాడు ఎలాంటి బిజినెస్ చేస్తున్నాడో ఒకసారి, ఏమంటాడో వాడి బిజినెస్లో ఒకసారి. ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథము 6:5-6 చూద్దాం. మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా నల్లని గుర్రము కనబడెను. త్రాసు చేతపట్టి బిజినెస్, వ్యాపారము, న్యాయం, అన్యాయం. చూసారా? బిజినెస్ త్రాస్ అంటే తక్కిడా, త్రాసు. త్రాసు పట్టుకొని వెళ్తున్నాడట. మరియు దేనారానికి ఒక సేరు గోధుమలు. ఈ బిజినెస్ చేసుకో. దేనారమునకు 3 సేర్లు ఎవలు. ఎలా ఉంది? కేజీకి 3 కేజీలు కందిపప్పు, బియ్యంకి
మూడు కేజీలు బియ్యం బస్తాకి 40 బస్తాలు ఎలా ఉంది వ్యాపారం అని నూనె ద్రాక్ష రసం మళ్ళీ పాడు చేయొద్దు చూడండి ఎంత బాగా చెప్తున్నాడు మళ్ళీ ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలుకుతుంది వీడు చేస్తున్నాడు బిజినెస్ లోకంలో వ్యాపారాలు కందిపప్పు వ్యాపారము బంగాళదుంపల వ్యాపారము ఏవేవో రకరకాల వ్యాపారాలు ఇగో ఇది అమ్మండి ఇది కొనండి ఇది అమ్మండి ఇది కొనండి ఈ వ్యాపారాలలో జీవన వ్యాపారాలలో చిక్కుకుపోయే వ్యాపారాలు వాడు చేయిస్తున్నాడు మనుషులతో అందుకే ఈ మూడవ జీవి పిలిచింది ఆ జీవి ఏ జీవో ఎలాంటి ముఖం కలిగినదో ఒకసారి ప్రకటన గ్రంథం 4:7 చూడండి మొదటి జీవి సింహము రెండవ జీవి దూడ మూడవ జీవి అబ్బా మనుష్య ముఖము మనుష్యులతో వ్యాపారం గోధుమల వ్యాపారం జొన్నల వ్యాపారం కందుల వ్యాపారం ఐరన్ వ్యాపారం సిల్వర్ వ్యాపారం బంగారం వ్యాపారం ఈ జీవన సంబంధమైన వ్యాపారాలలో చిక్కుకోవాలి అని నువ్వు త్రాసు పట్టుకొని ఆటు వేసుకో కాటాలో గుండు వేయి ఇటువైపు తూయి తర్వాత నోరు మోయ్ అయిపోయింది పిలుస్తావు పిలుస్తావు పలుకుతావు పలుకుతావు పబ్లిసిటీ ఇస్తావు ఇస్తావు అరుస్తావు అరుస్తావు షాటప్ ప్యాకప్ పోయింది మేకప్ అంతే కదండి ప్రేమైన దేవుని పిల్లరా లోకంలో వ్యాపారాల్లో ఏ వ్యాపారాల వలన నీకు ఎంత లాభం ఉంది ఈ ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి యేసు ఆయన ప్రారంభించినటువంటి మనుషులను మార్చే ఈ బిజినెస్లో ఎంత ప్రశాంతత ఉందండి ప్రేమైన దేవుని పిల్లరా ఇలాంటి వ్యాపారాన్ని నీకు ఇచ్చాడు మార్గము సరళం చేయడానికి ఆయన బాప్తిస్మిచి యోహాను ఒక పబ్లిషర్గా ఈ భూమి మీద ఆరంభిస్తే ఆ తర్వాత అపోస్తళ్ళు వాళ్ళు కూడా పబ్లిషర్స్గా యేసు సువార్త పట్టుకుని యావత్తు ప్రపంచానికి చెప్పి ఎంతోమందిని మారుస్తూ మారుస్తూ 3000తో ఆరంభమైన ఆ బిజినెస్ నేడు 800 కోట్లలో 400 కోట్ల మందిని సంపాదించారు అంటే ఈ ప్రపంచంలో లీడింగ్ బిజినెస్ ఏది చెప్పండి యేసుదే ఇలాంటి వ్యాపారం మంచి వ్యాపారం మనుషులు పట్టే వ్యాపారం మనుషులు పట్టే జాలరు ఎంతమందిని పట్టారు 3000 మందితో పట్టినటువంటి ఆ బిజినెస్ నేడు 3 పువ్వులు 6 కాయలు కాదు 400 కోట్లు ఇన్ని 100 కోట్ల టర్నోవర్ అవ్వదని అనుకున్నారు లీడింగ్ బిజినెస్ మ్యాన్ హీఈస్ జీసస్ క్రైస్ట్ చేస్తున్నారా మరుస్తున్నారా ఖర్చు పెడుతున్నారా లేదా పాతి పెడుతున్నారా టాలెంట్ని పాతి పెడితే నిన్ను పాతి పెట్టే లోపు నువ్వేమీ చేయకుండా నీ దేహాన్ని పాతి పెడితే ఊరు కూడా ఆయన చెడ్డదాసుడా ఏం చేసావు నువ్వు సంపాదించవలసింది సంపాదించలేదు ఇవ్వవలసింది ఇవ్వలేదు పోనీ చేసే సాహుకారులకు ఇస్తావని అనుకుంటే వాళ్ళకు నువ్వు ఇవ్వలేదు అబ్బా చాలా జాగ్రత్తగా నిన్ను దాచాను మట్టిలో పెట్టాను నువ్వు అడుగుతావని నో 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 లాభం కావాలి నాకు లాభం ఏదో ఒకనొక పట్టణమునకు పోయి లాభం సంపాదించాలని ప్రపంచంలో ప్రతి ఒక్కడు అనుకుంటే
మనుషులను మార్చే ఈ వ్యాపారంలో నాకు లాభం కావాలనుకుంటున్నాను. ఇంతగా లాభం ఏంటో కాదు, చచ్చిపోయిన తర్వాత నీకే స్వర్గం నాయన, నీకే లాభం. నా తమ్ముడు నా దగ్గరకు వచ్చాడన్న ఆనందం నాకంతే. ఇలారా ఈ ప్రపంచం లాంటి బిజినెస్ ఎక్కడైనా చూసారా? ఇంత మంచి బిజినెస్ ఎంత బాగుందండి. తాలిబాన్ల అలాంటి బిజినెస్ కాదు, మనిషిని చంపే బిజినెస్ కాదు, బెదిరించి క్రీస్తు నమ్ముతావా అనుకునే బిజినెస్ కాదు. నీ ఇష్టమైతే నువ్వు నమ్మచ్చు, నమ్మి బాప్తిస్ పొందువాడు రక్షింప, నమ్మని వానికి మేమేం చేయలేం. రేమన్న దేవుని పిల్లారా, ఎంత సంపాదించావు? లోకంలో కాదు, దేవుని కొరకు. నీకున్న ఈ శరీరంలో ఉన్న ఈ టాలెంట్ని దేవుని కొరకు ఎంత ఉపయోగించావు? రాసావా, పాడావా, ప్రకటించావా, ఇచ్చావా, మార్చావా, చచ్చావా? ప్రేమైన దేవుని పిల్లారా, ఈ ప్రపంచాన్ని మార్చడానికే యేసు వచ్చారు, మార్చారు. దేశాంతరమునకు వెళ్ళిపోయాడు, ఆయన మళ్ళీ తిరిగి వస్తున్నాడు. పరలోక రాజ్యము దూరదేశానికి వెళ్ళిపోయినటువంటి వర్తకుని పోలి ఉన్నది. ఆయన వచ్చి నిన్ను అడుగుతాడు, ఏం చేసావమ్మా? ఖచ్చితంగా అడుగుతాడు, నువ్వెంతమందిని సంపాదిస్తే దాన్ని బట్టి నీకు ఆ పరలోకంలో ఎంత లాభం అండి, ఎంత లాభం అండి, ఎంత వండర్ఫుల్ ప్రాఫిట్ అండి అది. అంత మంచి ప్రాఫిట్ ఇచ్చేటటువంటి మనిషిని మార్చే మంచి బిజినెస్లో మీరు కూడా వ్యాపారవేత్తలు కండి. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, లోకంలో మనిషి చాలా బిజినెస్ చేస్తాననుకుంటున్నాడు, కానీ ఈ వ్యాపారం ఇంతవరకు వీళ్ళకి తెలియదు. మనుషులను పట్టే వ్యాపారం, మనిషిని మార్చే వ్యాపారం, మనుషులను మహాలోకానికి నడిపించి అద్భుతమైనటువంటి లాభం వచ్చేటటువంటి ఈ బిజినెస్ని ఎందుకో ఇష్టపడడం లేదు. 60 సంవత్సరాల ఈ జీవన వ్యాపారంలోనే చిక్కుకోవాలనుకుంటున్నారు, కానీ నిత్య జీవానికి చేరిపోవాలి అని ఆలోచించటం లేదు. మీ పిల్లలకు మేము చెబుతున్నాం, ఆలోచించి అర్థం చేసుకొని ఈ మంచి వ్యాపారస్తులలో చేరగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.